అందరికీ నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో మనసులో మాట కార్యక్రమం పంచుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు తరాల జర్నలిజాన్ని జనాలకు నిజం చెప్పుతూ ఎన్నో పత్రికలకు ఎన్నో ఛానళ్ళకి తెలుగు భాష మీద పట్టుత్వం పెంచుతూ ఎందరో జర్నలిస్టులకి ప్రభుత్వాలు వాళ్ళ దమనకాండ ప్రదర్శించినప్పుడు ప్రజల పక్షాన, పేద యంగ్ జర్నలిస్టుల పక్షాన, బడుగు బలహీన పక్షాన, గిరిజన దళిత హక్కుల పక్షాన నిలబడి తన గళాన్ని నిర్మోహమాటంగా అధికార పక్షంలో ఎవరున్నా కూడా జర్నలిజం జనం పక్షాన అని చెప్పి వెలిగెత్తి చాటినటువంటి నడిచి వస్తున్న జర్నలిజం విశ్వవిద్యాలయంగా జనం మనుషులలో నానిడి మన తెలుగు రాష్ట్రాలలో జర్నలిజం పెద్దన్న శ్రీ పాషం యాదగిరి గారు ఈరోజు మనతో ఉన్నారు. ముందుగా పాషం యాదగిరి గారు నమస్కారం. 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 ఎలా ఉన్నారు? బాగున్నాం. కరోనా ఉన్నప్పటికీ కూడా బాగానే ఉన్నాం. అంటే ఎందుకని అట్లా ఆ మాట అంటున్నారు? కరోనా కాటేస్తుంది కదా, కరోనాను మించి ఆసుపత్రులు కాటేస్తున్నాయి, చేబులు కత్తిరిస్తున్నాయి, ఇంటికి కన్నాలు ఇస్తున్నాయి. అయినా కరోనా బారిన పడకుండా, ఆసుపత్రుల బారిన పడకుండా క్షేమంగానే ఉన్నాం. చాలా ధన్యవాదాలు. పాషం యాదగిరి గారు చెప్పండి, ప్రస్తుతం కరోనా పుట్టినిల్లు చైనాలో పరిస్థితి ఎలా ఉంది? నిజంగానే ఇది ఒక సోషలిస్టు దేశంగా చెప్పుకోబడుతున్న చైనా ప్రపంచ మానవాళికి మీదికి వదిలినటువంటి ఒక మానవ అనుబాంబ అనుకో. అది చైనా ఒకప్పుడు తనను తాను సోషలిస్ట్ దేశంగా చెప్పుకుంది, ఇప్పుడు దాని సోషలిస్ట్ దేశం అని అనలేము. ఎందుకంటే అక్కడ పెట్టుబడి అంతా అమెరికా అవుతుంది, పెట్టుబడులన్నీ అమెరికాయి. అక్కడ అమెరికన్ పెట్టుబడి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిపిసి అంటారు, ఈ రెండు కలిసి చైనా కార్మిక వర్గాన్ని పుట్టకు బట్టకు మాత్రమే సరిపోయే వేతనంతో సబ్సిస్టెన్స్ వేజ్ ఫోర్స్గా మార్చేసినాయి. సబ్సిస్టెన్స్ వేజ్ అంటే జీతం చావకుండా బతకడానికి సరిపోయే జీతం అట్లా మార్చి పరిచినాయి. కాబట్టి చీప్ లేబరే కాబట్టి అక్కడ నుంచి వచ్చే వస్తువులన్నీ చీప్గా ఉన్నాయి ఒకటి. తర్వాత అమెరికన్ పెట్టుబడి అంత వచ్చిన తర్వాత ఏముంటుంది అక్కడ? పెట్టుబడి అంతా అమెరికాది. సో కాబట్టి అక్కడ ఒకటి. తర్వాత ఒక్కసారి పెట్టుబడి వైపు వెళ్ళి ప్రపంచమంతా మార్కెట్ ఇంపీరియలిజం, మార్కెట్ ద్వారా సామ్రాజ్యవాదాన్ని విస్తరించినప్పుడు ఇంకా అది సోషలిస్ట్ దేశం ఎట్లవుతుంది? కాదు. సో అందువల్ల ఏంటంటే సోషలిజం ఉన్నదా లేదా అనేది ఇంకా వివాదాస్పదమైన అంశం, దాని మీద చాలా చర్చ చేయొచ్చు అక్కడ. పాషం యాదగిరి గారు, ప్రధానంగా ఈ కరోనా వచ్చినప్పుడు అనేక దేశాలలో డొలతలాలు బయటపడ్డాయి, పాలక వర్గాల వైఫల్యాలు బయటపడ్డాయి. అంటే అమెరికా అగ్రదేశం, అమెరికా అగ్రదేశం అని ఈరోజు ప్రపంచాన్ని నేనే పెద్దన్న, నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టు నడవాలని చెప్పి ప్రపంచ మానవాళిని ఒక కర్ర పెత్తానం ప్రదర్శించే అమెరికా కూడా ఈ కరోనా సంక్షోభంలో చిక్కుకొని చివరాఖరికి హౌడీ మోడీ అని చెప్పి ట్రంప్, ఈ దేశ మన దేశ ప్రధానమంత్రి మోడీ గారి జోడీ కూడా ఓడిపోయింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, చైనాలో సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే, ముందు మనం అనుకున్నాం కదా ప్రశ్న, మొదటి ప్రశ్న అది. చైనాలో ఒకటే పార్టీ, భిన్న భిన్న పార్టీలు లేవు, ఒకటే మతం, వేరే మతం లేనే లేదు. ఏం మతం అండి అది? వాళ్ళు కన్ఫ్యూషన్ మతం ఉండేది, కానీ ఇప్పుడు మతం లేదు అక్కడ. చైనాలో మతం లేదు. బౌద్ధ మతం కూడా తొక్కి అణిచేసినారు, కన్ఫ్యూషన్ మతాన్ని నుంచి అణిచేసినారు, క్రిస్టియానిటీ లేదు, చర్చిలను కూల్చేసినారు, మస్జిద్లను కూల్చేసినారు, అసలు మతం లేదు చైనాలో. మతం లేదు. కాబట్టి ఏమంటే అక్కడ మతం లేదు, మన దేశంలో ఉన్నట్టుగా భాష కూడా ఒకటే, మందారిన్ భాషనే అక్కడ మాట్లాడతారు. సో భారతదేశము లేదా ఇతర దేశాలు అనేక జాతులు, కులాలు, మతాలు, ప్రాంతాలు, సంస్కృతులు, భిన్న భిన్నమైన సంస్కృతులు, మానసిక స్థితి కూడా భిన్న భిన్నమైన మానసిక స్థితి, ఈ అన్నిటికీ అతీతమైంది చైనా. కాబట్టి సులభంగా అవుతుంది, ఒక మాట చెప్తే పైనుంచి కిందకు పారుతుంది. ఇప్పుడు హిమాలయాల్లో చెప్తే కన్యాకుమారి దాకా చేరాలి, అట్లా అక్కడ చేరడానికి వ్యవస్థ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి అక్కడ ఏది చెప్పినా సక్సెస్ అవుతుంది, ఇండియాలో కానీ అమెరికాలో కానీ సక్సెస్ కాదు. ఇంత సంక్లిష్టంగా ఉన్నప్పుడు ఇండియా ఇస్ నాట్ ఏ నేషన్, ఇట్ ఈస్ నేషన్ ఆఫ్ నేషన్స్, ఇట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరేషన్స్, ఒక సమాఖ్య కదా ఇది, మహాసమాఖ్య ఇది. సో ఈ సమాఖ్య దేశం అయినప్పుడు భిన్న భిన్న సంస్కృతులు వీటన్నింటిని సంతృప్తిపరచాలి కదా, కులాలు, మతాలు, ప్రాంతాలు. ఒక కులం చెప్తే ఇంకో కులం వినదు, ఒక మతం చెప్తే ఇంకో మతం వినదు, ఒక భాష వాడు చెప్తే ఇంకో భాష వాడు వినడు, ఒక సంస్కృతి వాడు చెప్తే ఇంకో సంస్కృతి వాడు వినడు. ఇన్ని వీటన్నింటిని సంతృప్తిపరచాలంటే కష్టమైన పని, చైనాలో అది లేదు. సో అమెరికాలో కూడా అంత సులభం కాదు. కాబట్టి చైనాలో సక్సెస్ అయింది, దాన్ని దీన్ని చేయలేము ఒకటి. తర్వాత అక్కడేముంది, అందరూ వ్యాక్సిన్ వేసుకోమంటే వేసుకుంటారు, అంత ప్రభుత్వం సిస్టంలో ఉంది కదా, ఒకటే పార్టీ అంత ప్రభుత్వ రంగంలో నడుస్తుంది కాబట్టి ఈజీ. ఇక్కడ ఇండియాలో అట్లా కాదు కదా, ప్రైవేట్ రంగము, తర్వాత రకరకాల సమస్యలు ఉన్నాయి దీంట్లో.
సో అందుకని ఏంటంటే ముందు అక్కడ వస్తే అక్కడ అమెరికన్ పెట్టుబడులు ఉండి వాళ్ళు మందులు తయారు చేసినా కూడా ముందు మా దేశంలో వ్యాక్సిన్ ఇవ్వండి ఈ వ్యాక్సిన్లు బయటికి పోవడానికి వీల్లేదు అని చెప్తారు అంతే కదా మన దేశంలో చెప్పగలమాట చెప్పలేము 70 దేశాలకు పంపించారు ఆల్రెడీ పంపించారు మనకి ఇవ్వకుండా ఎందుకంటే అట్లా పంపడానికి కారణం ఏంటి ఇండియా నుంచి అంటే మన దేశంలో మందులు తయారు చేస్తున్నారు కానీ దానికి పెట్టుబడి ఎవరు అమెరికా వాడే మందుల కంపెనీలని ఫార్మా కంపెనీలని వీళ్ళంతా దళారీ బూర్జువాలు ఒరిజినల్ బూర్జువాలు కాదు వీళ్ళంతా దళారులు సో పెట్టుబడులు అన్ని బయట నుంచి వచ్చినాయి కాబట్టి ఏమవుతుందంటే బయట పెట్టుబడులు వచ్చినప్పుడు ముందు వాటి దేశాన్ని తీసుకెళ్తాడు ఏదైనా ఎట్రో ఉంది అరబిందో ఉంది వాళ్ళందరికీ ఎవరు బయట నుంచి యజమానులు సో కాబట్టి ఆ దేశాలకు వెళ్ళిపోతాయి సో మనం వద్దనుకున్నా ఉండవు ఇక్కడ మోదీ బెరడ బెత్తం చూపించి ఇక్కడనే చేయాలంటే కూడా కుదరదు వాడు కదా పెట్టుబడి పెట్టింది రేపు నుంచి సహాయ నిరాకరణ చేస్తాడు మరి ఎట్లా తట్టుకుంటాం మనము అమెరికన్ ప్రెసిడెంట్ కూడా లేదు ముందు ఇక్కడ పంపించేయమంటాడు పంపించాలి సో అందుకని అమెరికా వాళ్ళు చెప్పిందే చెల్లుతుంది చైనాలో కూడా అదే చెల్లుతుంది ఇండియాలో కూడా అదే చెల్లుతుంది అక్కడ కొన్ని అంత ఏకరీతిగా ఉన్నాయి కాబట్టి సాధ్యమైంది ఇక్కడ బహురూపంలో ఉన్నాయి కాబట్టి సాధ్యం కాలేదు పాషం యాదగిరి గారు ప్రపంచ మానవాళి ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద విపత్తు ఈ 21వ శతాబ్దంలో ఈ కరోనా దీని మూలంగా మానవ వనరుల మీద ఎంత ప్రమాదం ఉంది అంటే అది విపత్తే నిజానికి దీన్ని కంట్రోల్ చేయొచ్చును కంట్రోల్ చేయాలంటే ప్రపంచ మానవుల మధ్యన ఏకరీతి మానసిక స్థితి ఉండాలి కామన్ సైకలాజికల్ మేకప్ ఉండాలి ముందు నేనంటే నేను నేనంటే నేనంటే అది కుదరదు ఒకటి తర్వాత పెట్టుబడికి దూరంగా ఉండాలి ముందు పెట్టుబడిదారులు లాభార్జన అది ముఖ్యం ఉండకూడదు పెట్టుబడి పెట్టుబడి దగ్గర లాభార్జన అది ముందు ముఖ్యం ఉండదు లాభార్జన అనేది తర్వాత విషయం ముందు ఆ మహమ్మారిని రూపుమాపాలి అది లక్ష్యంగా పెట్టుకోవాలి అది పెట్టుబడికి ఆ స్వభావం ఉండదు పెట్టుబడికి నా డబ్బులకు ఎంత వస్తాయి ఎంత వడ్డీ వస్తుంది ఎంత లాభం వస్తుంది అనేది చూస్తారు ఆ లాభం ఎంత ఇచ్చినా చల్లారదు తొడేలు ఆకలి ఎంత తిన్నా చల్లారదు పెట్టుబడిది కూడా అంతే దాని లాభార్జన అది ఎప్పటికీ చల్లారదు తింటానే ఉంటుంది లాభాలు సంపాదిస్తూనే ఉంటుంది కాబట్టి కూడా ఏమవుతుందంటే అవి అట్లా కాక సామాజిక బాధ్యత ఉన్న ప్రభుత్వాలు కనుకుంటే సులభంగా జరిగిపోతుంది ఏదన్నా ప్రపంచంలో ఉన్నాయి అట్లా ఏదన్నా చిన్న చిన్న దేశాలకి ఉన్నాయి కదా క్యూబా ఉంది బ్రెజిల్ ఉంది అనేక దేశాలు ఉన్నాయి మీ వియత్నాం ఉంది వియత్నాంలో తొందర పక్కనే ఉంది కదా చైనా పక్కనే ఉంది కదా చైనా నుంచి ఇంత దూరంలో ఉన్న భారతదేశం అరికట్టలేనప్పుడు ఆ వుహాన్కు దగ్గరలో ఉన్న వియత్నాం అరికట్టింది కదా అమెరికా క్యూబా ప్రపంచం అందరికి డాక్టర్లకు పంపింది కదా ప్రపంచ దేశాలు అంతటికి పంపింది అట్లా అనేక దేశాలు ఉన్నాయి అది కనిపించకపోవచ్చు కానీ చాలా దేశాలు చిన్న 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 దేశాలు సమర్థవంతంగా కంట్రోల్ చేసినాయి సో కంట్రోల్ చేయాలంటే ముందు మనసు ఉండాలి మనసుంటే మార్గం ఉంటుంది సవా లక్ష అపాయాలు కోటిన్నర రూపాయలు ఉంటాయి కానీ ఉపాయం తట్టాలి కదా ముందు అపాయమే చూస్తూ కూర్చుంటే భీతిల్లిపోతారు అట్లా కాదు ఉపాయాలు ఆలోచిస్తుంటే ఒక సమస్యకు 10 పరిష్కార మార్గాలు కనిపిస్తాయి ముందు ఆలోచనలు ఉండాలి ఆలోచనలు ఉండాలంటే చిన్న చిన్న వాటి నుంచి అధిగమించాలి దూరదృష్టి ఉండాలి మనకు తర్వాత దానికి ప్రపంచ అనుభవం ఉండాలి ప్రపంచ అనుభవం కూడా ఉండాలి కదా వరల్డ్ ఎక్స్పోజర్ ఉండాలి ప్రపంచం తిరిగి ఉండాలి జ్ఞానం ఉండాలి అన్నిటికంటే ముందు చిత్తశుద్ధి ఉండాలి మనసు ఉండాలి ఆ మనసు శుద్ధిగా ఉండాలి అప్పుడు సాధ్యమవుతుంది పాషం యాదగిరి గారు ప్రస్తుతము ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో మళ్ళీ అంతర్గత యుద్ధాలు అంటే తాలిబాన్స్ మళ్ళీ యుద్ధం దిశగా అడుగులేస్తున్నారు అమెరికా తన ఆధిపత్యం కొనసాగించడానికి ఇలాంటి దేశాల మీద బలగాలను దింపుతూ ఉంది భారతదేశం ఈ తరుణంలో అంటే మూడో దశలో ఎదుగుతున్న దేశాలకి భారతదేశం లాంటి దేశాలు నాయకత్వం వహించాలని చెప్పేసి కూడా మనది అలిన విదేశాంగ విధానం అటు పెట్టుబడిదారు దేశాలకు కానీ ఇటు సోషలిస్టు దేశాలకు కానీ మనం ఉండకుండా న్యూట్రల్గా ఉంటామని ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు హయాంలో తీసుకున్న నిర్ణయం అది నిజంగానే ఇప్పటికి అట్లనే మనం కట్టుబడి ఉన్నామంటారా అంటే అలిన విధానంగా ఉండాలి తూకం సరిగ్గా ఉండాలి కదా ఎటో మొగ్గు చూపొద్దు కదా ఎటో మొగ్గు చూపుతున్నది మొదటి నుంచి కూడా అలిన విధానం ఉన్నప్పుడు అంటే ఇందిరాగాంధీ సమయంలో ఇందిరాగాంధీ దాకా బాగానే ఉంది పివి నరసరావు వచ్చిన తర్వాత మనం అప్పుడు చూసినాం కదా సంస్కరణలు అప్పుడు ఏం జరిగింది ప్రపంచీకరణ జరిగింది ప్రైవేటీకరణ సరళీకరణ జరిగింది కదా ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటేషన్ గ్లోబలైజేషన్ జరిగింది దాంట్లో అది అమెరికా పెట్టుబడికి అనుకూలంగా సాగింది వాళ్ళ వైపు మొగ్గు చూపింది తరాజు మీ త్రాసు సమతూకం ఉండాలి అంటే పెట్టుబడి దేశాల వైపు వెళ్ళింది పెట్టుబడిదారు దేశాల వైపు ప్రపంచ బ్యాంక్ వైపు అటువైపు మొగ్గు చూపింది సో ప్రపంచ బ్యాంక్ ఏది చెప్తే చేసింది ఉదాహరణకు ఏముంటుందంటే ప్రపంచీకరణ జరిగింది ప్రపంచీకరణ అంటే ఏమిటి పెట్టుబడులు ఏ దేశం నుంచి ఏ దేశానికైనా వెళ్ళొచ్చు కాబట్టి అమెరికా నుంచి కానీ ఇంగ్లాండ్ నుంచి కానీ ఫ్రాన్స్ నుంచి కానీ ఇండియాకు పెట్టుబడులు రావాలి వాటిని అడ్డుకోవద్దు ఓకే మంచిదే నీ సిద్ధాంతం అదే కదా మరి పెట్టుబడులు ఇక్కడ రావచ్చు కానీ మా లేబర్ ఫోర్స్ని దేశానికి రావడానికి వీసాలు కావాలి వీసాలు లేనిది ఇండియా నుంచి ఎవరు పోలేరు కదా మరి పెట్టుబడులకు కూడా వీసాలు కావాలి కదా
కావాలి. నీ పెట్టుబడులు ఏమో ఇష్టం వచ్చినట్టు వస్తాయి. సరే పెట్టుబడులతో లాభాలు కూడా ఇష్టం వచ్చినట్టు పోతాయి. లాభాలు పోవచ్చు, దానికి వీసాలు అవసరం లేదు. నీ పెట్టుబడులు ఇక్కడ రావడానికి వీసాలు అవసరం లేదు. కానీ మా కార్మికులు పొట్ట చేత పట్టుకొని పోతే మాత్రం వీసాలు కావాలి. అదెంత దుర్మార్గం, మామూలు దుర్మార్గమా? ఆఖరికి దాంట్లో పెట్టుబడి దాంట్లో కూడా వీసాల్లో కూడా వీడు ఏ రంగోడు, నల్ల రంగోడ, గోధుమ రంగోడ, పసుపు రంగోడ, బూడిద రంగోడ, ఎర్ర రంగోడ అంటే రెడ్ ఇండియనా, పసుపు రంగోడు, జపాన్ చైనా, ఇంత చూస్తున్నారు కదా. మరి గ్లోబలైజేషన్ అనేది సరిహద్దులు ఉండదు కదా, బార్డర్లెస్గా ఉండాలని మీరే చెప్తున్నారు కదా. సరిహద్దులు లేని ప్రపంచీకరణ అని చెప్తున్నారు. మరి ఇక్కడ సరిహద్దులు ఎందుకు ఉన్నాయి? పెట్టుబడి విషయంలో సరిహద్దులు ఉండవద్దు. అక్కడ నుంచి ఇక్కడ పెట్టుబడులు రావాలి, మళ్ళీ దానికి తగ్గట్టుగా లాభాలు వెళ్ళిపోవాలి, దానికి సరిహద్దులు లేవు. కానీ కార్మికులు పోవాలంటే మాత్రం సరిహద్దులు. ఏమిటి అది, లాభాలు ఎంత తీసుకుపోతున్నాడా? కూలి పనికి కదా వస్తుంది వాడు, చెమట ఉడచడానికి వస్తున్నాడు కదా. నీ దేశానికి వచ్చి నీ దేశంలో సంపద సృష్టిస్తాడు కదా. మరి వీళ్ళకి ఎందుకు వీసాలు? ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు? ఇన్ని ఆంక్షలు ఎందుకు? ఇన్ని రకాల వీసాలు, H1B1 3 1 ఎందుకు? ఇవన్నీ ఎందుకు 1 2 3 ఇన్ని పెడతారా? H1B1 H1 H2 B2 H3 B3 ఏంది ఇదంతా? అంతే అంతే ఏంటంటే వానికి అనుకూలంగా మార్చుకున్నాడు. ఏదైనా సరే వాడు ఒక దగ్గరికి వచ్చినప్పుడు వానికి అనుకూలంగా ఉంటుంది, మనకు అనుకూలంగా ఉండదు. అది పివి నరసింహారావు చేయనివ్వండి, ఇంకోరు చేయనివ్వండి, మన్మోహన్ సింగ్ చేయనివ్వండి, ఇంకోరు చేయనివ్వండి, అది వాళ్లకు తొత్తులుగా ఉండేట్టుగా తయారు చేసుకున్నారు. కాబట్టి అది సమానంగా లెవెల్ ప్లే గ్రౌండ్ కాదు. అది ఆ క్రీడాస్థలం సమానంగా ఉండాలి కదా, సమానంగా లేదు. అది ఒకటి వానికి అనుకూలమైన చోటు ఎత్తు ఉంది, మనకు పాతాళంలో ఉంది. పాశం యాదగిరి గారు, ప్రస్తుతం కొంత మనం బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అయినాక ప్రస్తుత తెలుగు రాష్ట్ర రాజకీయాల మీద మనం విశ్లేషణ ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ. అసలు వార్తలు ఎంతవరకు వార్తలుగా ప్రచురించబడుతున్నాయి? ఈరోజు తెలుగు దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తల మీద మనం విశ్లేషించడానికి ముందు తెలుగు దినపత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ని, మెయిన్ పేపర్ని మనం చూద్దాం. అంతకంటే ముందు ఈరోజు మనతో వార్తల విశ్లేషణకి సీనియర్ జర్నలిస్ట్, జనం జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు వచ్చారు. ముందు వారికి నమస్కారం. ఈ వార్తా దినపత్రికలు ఎంతవరకు వార్తలు రాస్తున్నాయి, జర్నలిస్ట్ యొక్క జర్నలిజం విలువలు ఎన్నున్నాయి, ఈరోజు మనతో మాట్లాడుకుందాం. ముందుగా హెడ్లైన్స్ చదువుకుందాం సార్. ఈనాడు ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ. ఇక మరొక వార్త, వరద లేనప్పుడు వరద సమయంలో రోదసీలోకైనా వెళ్ళొచ్చు, ఈ ఊర్లకు వెళ్ళలేం. మరొక వార్త, రాష్ట్రంలో సింగపూర్ హబ్, 1000 కోట్లతో ఇథనాల్